లోకేషన్ పొప్పంటే తప్పేంటి, అతిగా స్పందిస్తే మీకే నష్టం. ఏపీ ఐటీఐ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తడబట ప్రతిసారి సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా సోషల్ మీడియాలో ఆయన ఫుట్బాల్ ఆడుతున్నారు. అయితే తన తప్పును సర్దిద్దుకోవాల్సింది పోయి కక్ష సాధింపు ధోరణితో లోకేష్ చర్యలకు ఆదేశిస్తుండటం ఆయన్ను మరింత విమర్శల పాలు చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే విషయంపై స్పందించారు. సోషల్ మీడియా పోస్టింగ్లపై అతిగా స్పందిస్తే అది చంద్రబాబు సర్కార్కే నష్టమని చెప్పారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని సైతం పప్పు అంటూ కామెంట్ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. అలాంటప్పుడు లోకేష్ పప్పు అంటే తప్పేంటి అని ప్రశ్నించారు. ఇక ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ అవినీతి పరుడిని ముందస్తు ఎన్నికలకు సిద్ధపడితే ఓట్లు పడవని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ లోటును పూడ్చేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, 2018 నాటికి పోలవరం ద్వారా నీళ్లు ఇవ్వడం వంటి చర్యలు చేపడితేనే టీడీపీకి ఓట్లు పడతాయని చెప్పుకొచ్చారు.